రాత్రి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవ రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. జేఎల్ కావాలా, గురుకుల ఉద్యోగాలపైన బ్రోకర్ల బేరాలు అంటూ మనం ప్రధానంగా వార్త చూస్తున్నాం. ఒక్కో పోస్టుకు 30 లక్షలు బ్రోకర్లు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, డెమో మార్కులు వేయిస్తామని ఆశలు చూపిస్తున్నారు. 1:2 జాబితాలోని అభ్యర్థులే టార్గెట్గా ఈ బ్రోకర్ల దందాలు కొనసాగుతున్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ప్రజాభవన్ ముందు కూడా వాళ్ళు ధర్నాకు దిగారు. వాసుదేవ రెడ్డి గారు, సో ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చివరికి బ్రోకర్లకి వాళ్ళ ఆదాయ మార్గంగా కనిపిస్తున్నాయంటూ మనకి ఈ వార్త చూస్తున్నాం. సో నిన్న అభ్యర్థులు చాలామంది అక్కడ ప్రజాభవన్ ఎదుట ధర్నా కూడా దిగారు. ఇట్లా జైల్ ఉద్యోగాలు కావాలా, మేము ఇప్పిస్తామంటూ, మాకు 30 లక్షలు ఇవ్వండి లేకపోతే 40 లక్షలు ఇవ్వండి అంటూ. సో ఇవాళ అభ్యర్థులు ఇంత ఆందోళనకు కారణం ఎవరు? మైక్ దగ్గర ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారికి, మీకు, అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇవాళ చాలా సందర్భాలలో మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ల ద్వారా కూడా నిరుద్యోగ విద్యార్థుల పక్షాన మేము చెప్పడం జరిగింది. ఇవాళ గురుకుల విద్యాలకు సంబంధించి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో దాదాపుగా 9,231 ఉద్యోగాలు ఏది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు సంబంధించి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ నిర్వహించింది, అదేవిధంగా రిజల్ట్ కూడా ఇచ్చింది. ఎన్నికల బ్రేక్ పడడంతో ఆగిపోయింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హడావుడి గజిబిజి గందరగోళం చేసి పడేసింది మొత్తం ఏది గురుకులానికి సంబంధించినది. ఇప్పుడు ట్రిబు ఏదైతే ఉన్నదో, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన గురుకుల విద్యాలకు సంబంధించిన ట్రిబు, ఆ ట్రిబు ఏం చెప్పింది గతంలో, ఆ డ్రాప్ ప్రకారం అంటే ఫస్ట్ డిఎల్ నింపాలి, తర్వాత జేఎల్ నింపాలి, తర్వాత పీజీటి నింపాలి, తర్వాత టీజీటి నింపాలి. అంటే పైనుంచి వెళ్ళి కిందికి ఆర్డర్ వైజ్గా పోస్టులను తీసుకొస్తే ప్రాబ్లం ఉండకపోవు. కానీ ఏమైంది, రేవంత్ రెడ్డి గారి ఉద్యోగాలు మొత్తం మేమే ఇచ్చినామని చెప్పుకోవాలి కాబట్టి ఇలా డిఎల్ జేఎల్ పెడితే ఏమవుతుందండి, డెమో తీసుకోవాలి. డెమో తీసుకుంటే టైం పడుతుంది, ఒక్కొక్క సబ్జెక్టు మీద డెమో తీసుకొని క్లాసులు తీసుకుంటే టైం పడుతుందని చెప్పి ఫస్ట్ ఏం చేసిండు, పీజీటీకి రిజల్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత పీజీటీ వాళ్ళని ప్రత్యేకంగా బస్సులు పెట్టి పిలిచి ఎల్బి స్టేడియంలో పత్రాలు ఇచ్చిండు. ఆ తర్వాత టీజీటీ వాళ్ళని పిలిచిండు, అంటే కింది నుంచి వెళ్ళి పైకి వేయండు. ఆ తర్వాత హడావుడిగా టైం ఉన్నదని చెప్పి, అంటే ఎన్నికలు కూడా వస్తుందని ఇదంతా చేసిండు. ఆ తర్వాత ఇంకా టైం ఉన్నదని చెప్పి హడావుడిగా డిఎల్ జేఎల్కు డెమో క్లాసులు పెట్టిండు. ఇష్యూ అంతా ఇక్కడనే వచ్చింది, అంటే జూనియర్ లెక్చరరు డిగ్రీ లెక్చరరు దీనికి డెమో క్లాసులు పెట్టి ఏం చేసిండు, హడావుడి హడావుడి చేసిండు. పోనీ డెమో క్లాసులు పెట్టాక ఎవరికి ఎన్ని మార్కులు వేసిండ్రు, ఇక్కడ అవినీతి జరగడానికి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిన్న ప్రగతి భవన్కి వచ్చి అక్కడ, సారీ, ప్రజాభవన్కి వచ్చి వీళ్ళంతా పోయి అక్కడ లొల్లి పెట్టింది నిరుద్యోగులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుమానం ఏంది అంటే, జేఎల్కు డిఎల్కు మీరు డెమో క్లాసులు పెట్టిండ్రు కదా, డెమోలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో డిస్ప్లే చేయాలి కదా. ఇప్పుడు వాసుదేవ రెడ్డి గారు అటెండ్ అయినా, వేణుగోపాల్ రెడ్డి గారు అటెండ్ అయినా, రాజేష్ గారు అటెండ్ అయినా డెమోకు 1:2 పిలిచిండ్రు. 1:2 డెమోలో ఇద్దరు అటెండ్ అయితే థీరీ మార్కులు ఇన్ని వచ్చినాయి, డెమోలో ఇన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళని సెలెక్ట్ చేసినామనే ఒక లిస్ట్ అయితే డిస్ప్లే చేయాలి కదా ట్రిప్పు. మరి అది లిస్ట్ డిస్ప్లే చేయలేదు. ఇదే అనుమానాలకు తావిస్తూ ఉన్నది. వారందరికీ అనుమానం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇలా మీరు 1:2 పిలిచి 1:1 సెలెక్ట్ చేసిండ్రు కదా, మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది. అంటే ఈ యొక్క డెమో క్లాసులలో ఇద్దరు ముగ్గురు నిష్ణాతులు కూర్చుంటారు, ఎట్లా క్లాస్ చెప్తా ఉన్నాడు ఏందనే విషయంలో. సో వీటన్నిటికీ అనుమానాలకు తావిస్తుంది. దీనికి అభ్యర్థుల మార్కులు కూడా వెల్లడించకపోవడం పైన వీళ్ళు అంత ఆందోళన. నేనేమంటున్నా, డిస్ప్లే పెట్టలేదు ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి నిర్ణయాల వల్ల. ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ పత్రాలు ఇవ్వాలి కాబట్టి జిఎల్ఓ డేలోలకు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాడు కదా, 25,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని, 9,231 గురుకుల ఉద్యోగాలతో పాటు పోలీసు ఉద్యోగాలు, అదేవిధంగా సింగరేటి ఉద్యోగాలు, అదే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నేనే ఇచ్చానని మరి చెప్పుకున్నాడు కదా. దీంట్లో ఏమైందంటే, మిగతా ఎన్నో దానికి ఇంటర్వ్యూ లేదండి. దీనికి ఇంటర్వ్యూ అంటే డెమో క్లాసులు. సో కాబట్టి వీటన్నిటికీ అనుమానాలకు తావియడానికి కారణమైంది. కాబట్టి దీన్ని ట్రిబు ఇప్పటికైనా మీరు మేల్కొని, గతంలో జరిగిన విధానం కాకుండా ఇప్పటికైనా ఈ యొక్క డిఎల్ జేఎల్కు సంబంధించి డెమో క్లాసులు తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు
స్పష్టంగా పేర్కొనండి ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి డెమోలో, అదేవిధంగా థిరీలో ఎన్ని మార్కులు వచ్చినాయో డిస్ప్లే చేయండి అనేది వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కనుక ట్రిప్ ఆలోచించకుంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా కూడా మళ్ళీ ఆందోళన బాట పట్టే అవకాశం అయితే కనిపిస్తాం. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక అంగట్లో సరుకులాగా బ్రోకర్లు వ్యవహరిస్తున్నారు, దానికి అనుగుణంగానే ట్రిబ్ వ్యవహారం కూడా అలాగే కనిపిస్తుంది. కట్ ఆఫ్ మార్కులు ప్రకటించకపోవడం, తర్వాత ఎంపికైన అభ్యర్థుల మార్కులు డిస్ప్లే చేయకపోవడం, ఇదంతా ఏంటనే ఆందోళన అభ్యర్థులు వ్యక్తమవుతుంది. ఈ మేరకు ఆందోళన బాట కూడా పడుతున్నారు. సో దీన్ని ప్రభుత్వం వెంటనే ఎట్లా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది? నిజంగా ఎవరన్నా బ్రోకర్లు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి? రాజేష్ గారు, మీతో పాటుగా సోదరులు సహదేవరెడ్డి గారికి, అదేవిధంగా మన టీనిస్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మిత్రులు చెప్పారు, మిత్రుడు చెప్పిన దానిలో, వాసుదేవరెడ్డి గారు చెప్పిన దానిలో రెండు మూడు అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అనేటటువంటిది అధికారులకు ప్రభుత్వానికి ఒక ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నేను మిత్రులు, అక్కడ ఉన్నటువంటి మిత్రులు కానీ ఇంకెవరైనా సోదరులు, నిరుద్యోగ సోదరులు, 5 రకాల పరీక్షలు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తే 5 మనం దరఖాస్తు చేసుకుంటాం. ఎందుకంటే నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఆశ, ఏదో ఒక పోస్టు పైనుంచి కిందకు, ఏదో ఒకటి చివరకు చిన్న పోస్ట్ అయినా రాకపోతుందా అని ఒక ఆశ ఉంటుంది. సోదరులు చెప్పినటువంటి అంశంలోకి నేను మళ్ళీ వెళ్ళాను, కానీ ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక అభ్యర్థికి ఆ 5 నోటిఫికేషన్ సంబంధించినటువంటి జాబులు నాకు మీకు వచ్చాయనుకోండి. మొదటగా పైనుంచి కిందికి వస్తే నేను పై పోస్టులో జాయిన్ అయిపోతే కింది వాటికి నేను ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఆప్షన్ పెట్టుకునేటటువంటి దానిలో కానీ లేకపోతే దాన్ని చూస్ చేసుకునేదానికి కానీ నేను అటెండ్ అవ్వను. అలా కాకుండా మొదటగా ఒక టీచర్ జాబ్ ఇచ్చేస్తావు, లేకపోతే ఒక క్లర్క్ జాబ్ ఇచ్చేస్తావు, ఆ తర్వాత టీచర్ జాబ్ ఇచ్చి, ఆ తర్వాత జేఎల్ ఇచ్చి, ఆ తర్వాత డిఎల్ ఇస్తే ఏమవుతా ఉంటుంది? నేను ప్రతి పోస్టులో జాయిన్ అవుతాను, పైకి పోస్ట్ వస్తూ ఉంటే నేను పైకి వెళ్తూ ఉంటాను, ఈ కింద ఖాళీ అవుతూ ఉంటుంది. కింద ఖాళీ అవ్వడం వల్ల నా వెనుకున్నటువంటి వాళ్ళతోటి నింపడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇక్కడ మనం ఇది కొంత అవగాహనతో చేయాల్సినటువంటి అవసరం ఉండే, మరి ప్రభుత్వానికి అధికారులు ఏ విధంగా చెప్పారు, ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది అనేది ఒకటి తప్పిదం అక్కడ జరిగింది అనేటటువంటి ఆందోళన చేస్తారు చాలా మంది. దానికి సంబంధించి కూడా కొంతమేరకు అది వార్తల్లో కూడా వచ్చింది, మరి దానిపైన నిర్ణయం అయితే కీలకంగా తీసుకోలేదు, అదొక పార్ట్. రెండవది, గత 10 పలానా పోస్టుకు డబ్బులు ఇస్తే మేము ఇస్తాము అనేటటువంటి మాట ఇంతవరకు ఇక్కడ వినపడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పలానా స్కీమ్కు సంబంధించినటువంటిది కానీ, పలానా జాబుకు సంబంధించినటువంటిది కానీ, పలానా ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి దానికి కానీ నాయకుల దగ్గరికి, నేతల దగ్గరికి తిరిగితే పని అవుతుంది, డబ్బులు ఇస్తే పని అవుతుంది అనేటటువంటిది మనకి ఎక్కడ కూడా వినిపించలేదు రాజేష్ గారు. ఇది మళ్ళీ 25 లక్షల, 20 లక్షల, 30 లక్షల కొత్తగా వినిపిస్తుంది. ఇది వాస్తవం అని కూడా నేను అనుకోవట్లేదు. దానిపైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని విచారించి, అసలు ఎవరు బ్రోకర్లు ఉన్నారు, ఈ బ్రోకర్లు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు కొత్తగా ఎక్కడి నుంచి జమ అయ్యారు, టీఎస్పీఎస్సీకి సంబంధించి గతంలోనూ ఒకరిద్దరు చేసినటువంటి తప్పిదం వల్ల టీఎస్పీఎస్సీ అభాసుపాలైనటువంటి మనందరం చూసాం, అలాంటిది తిరిగి జరగకుండా వీళ్ళను ఖచ్చితంగా కట్టడియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తే మీరు 1:2 అందులో కేటగిరీ రోస్టర్ ఇదంతా ఉంటుందండి, ఇగో ఈ కేటగిరీలో 46 1:2 లాస్ట్ కట్ ఆఫ్ అయింది, పలానా కేటగిరీలో 70 లాస్ట్ కేటగిరీ కట్ అయింది అనేటటువంటిది లిస్టు పెట్టి డెమోకు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఆ అభ్యర్థి వాళ్ళ మొత్తం పూర్తిగా 20 ఉన్నారనుకోండి, 20 డెమో అయిపోయిన తర్వాత లిస్టు వాళ్ళకు ఆ నిష్ణాతులు ఎవరైతే నిపుణులు వచ్చారో వాళ్ళు వేసినటువంటి మార్కులు ఏంటంటే అనేటటువంటి లిస్టు కూడా ఏ రోజు ఆ రోజు డిస్ప్లే చేయడం కానీ, పూర్తిగా అయిన డెమోలు అయిపోయిన తర్వాత డిస్ప్లే చేయడం కానీ జరిగితే అభ్యర్థులకు పబ్లిక్ డొమైన్ లో అక్కడే ఎవరెవరి దగ్గర వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉండదు కదా రాజేష్ గారు, కొంత మరి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంగొస్తే మళ్ళీ ఎలక్షన్ అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా కూడా అంతే, ఇది జమిలి పైన కోవింద్ కమిటీ చేసినటువంటి సిఫారసు. ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు, ఈ సిఫారసు ఎట్లా అంటే సాధ్యాసాధ్యాలు లేదంటే అమలు ఆస్కారం ఎట్లా కనపడుతుంది? అంటే ప్రధానంగా ఈ అంగు ఈ యొక్క జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గతం నుంచి కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. జమిలి ఎన్నికలు తీసుకురావాలి, జమిలి ఎన్నికలు తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాల ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటరీ ఎన్నికలు ఏకకాలంలో తీసుకోవాలి. తీసుకోవాలంటే వారికి మొన్ననే పూర్తి మెజార్టీ ఉండే, చేస్తారా చేస్తారా అనేది మనం చాలా సందర్భాల్లో ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటి అంటే, ఇలా నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3rd అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ జమిలి ఎన్నికలు గతంలోనే 1 అక్టోబర్ దానికి ఒక కమిటీ వేసిండ్రు, కోవింద్ మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నేతృత్వంలో దాని సభ్యులతోటి ఒక కమిటీ నిర్వహించి సాధ్యాసాధ్యాలను అన్ని రాజకీయ పార్టీలను దాదాపుగా 62 పార్టీలను మద్దతు అడిగితే దాదాపుగా 47 పార్టీలు ఏమో ఈ జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చినట్టు ఇలా పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉన్నది. సో దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే, నాకు అనిపిస్తూ ఉన్నది ఏంటి అంటే,
ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రానున్న కాలంలో ఈ దేశంలో జమిలి ఎన్నికలతో పాటు భవిష్యత్తులో అధ్యక్ష తరహా ఎన్నికలను కూడా తీసుకురాబోతున్నది అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక ఆయన 3 టర్ములు దేశానికి ప్రధానమంత్రిగా చేస్తూ ఉన్నారు. 3 టర్ములు దేశానికి ప్రధానమంత్రిగా చేస్తే ఆయనకి ఏంది భవిష్యత్తులో మళ్ళీ ఎవరు చేస్తే నేను అదే అంటున్నా చేస్తారన్నారు. ఇప్పుడు 2వసారి అయిపోయింది, 3వసారి వస్తానని వాళ్ళు కళ్ళ గట్టా ఉన్నారు కదా. ఒకవేళ 3వసారి కనుక వస్తే మొత్తం దేశంలో డెమోక్రసీని మొత్తం నాశనం చేసే అవకాశం ఉన్నదనేది బయట విశ్లేషకులు చర్చించుకుంటున్న అంశం. మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరు. ఎందుకంటే ఒకటే పార్టీకి మళ్ళీ మళ్ళీ అధికారం ఇవ్వడం కూడా సరైంది కాదనేది చాలా సందర్భాల్లో మనకు చర్చ జరిగింది. కాబట్టి ఈ జమిలి ఎన్నికలను కూడా మరి ఒకటేసారి అంగచ్చినా లేకపోతే అవిశ్వాసం పెట్టినా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన వస్తుంది. అంటే సేమ్ ఓట్లు ఒక 2 పార్టీలకు సమానమైన ఓటు వచ్చినప్పుడు ఎవరో ఒకరితోటి ఆ అధికారాన్ని పంచడమే కాకుండా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలనేది ఒక కమిటీ సిఫార్సులు చేస్తూ ఉన్నది. మరి మళ్ళీ ఎన్నికల భారం అయితే ప్రజలకు ఇబ్బంది కాదా? వీటన్నిటి కూడా చర్చించాల్సిన, లోతుగా చర్చించాల్సిన అవసరమైతే ఉన్నది. తప్పకుండా ఈ జమిలి ఎన్నికల మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. భవిష్యత్తులో ఇది తప్పకుండా అమలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పింది కదా, ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్గా జరిగిన ఎన్నికలను కూడా ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి జమిలి కోసం సో దీంట్లో అనేక దాదాపుగా 10-12 నిర్ణయాలు ఏదో కీలక సిఫార్సులు ఏదో చేసి రాష్ట్రపతి కూడా అప్పచెప్పడం జరిగింది. దీనిపైన కులంకషంగా చర్చ జరగాలి. అన్ని రాజకీయ పార్టీల మద్దతు తప్పకుండా ఉండాలి. ఇప్పుడు కొన్ని పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్న వాళ్ళతోటే కాకుండా మిగతా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కావచ్చు, మిగతా ప్రధాన ప్రతిపక్షాలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టయితే కనిపించలేదు. కాబట్టి ఏ మీకు అనుకూలంగా ఉన్న పార్టీలతోటి దీన్ని చేయడం అయితే ఏదైతే ఉందో ఇది సరైంది కాదనేది కనిపిస్తూ ఉన్నది. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు మొత్తం జమిలి ఎన్నికల పైన 18,626 పేజీల సమగ్ర నివేదికను రాష్ట్రపతికి అందించింది కోవింద్ కమిటీ. సో దీంట్లో హంగ్ వస్తే మళ్ళీ ఎలక్షన్, తర్వాత ఒకవేళ మధ్యంతర ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన సర్కారు మిగిలిన, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్కి మధ్యంతర ఎలక్షన్ వస్తే మిగిలిన 3 ఇయర్స్కి మాత్రమే ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. సో రకరకాల సిఫారసులు చేసింది కమిటీ. యా రాజేష్ గారు, ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, సరే మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం, అది అధ్యయనం చేసి 18,000 పేజీలకు దాదాపు 19,000 పేజీలతో నివేదిక ఇవ్వడం. ఈ 19,000 పేజీల నివేదికను ఎంపీలంతా చదవాలి ఫస్ట్. వాళ్ళు చదివి అందులో ఏ చట్టాలు చేసేవాళ్ళు కదా, వాటిని కనీసం తిరిగేసేటటువంటి ఓపిక వాళ్ళకు చదివితే అర్థమయ్యేటటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకోగలగాలి. ఎందుకంటే ఈ చట్టం చేసే ముందు అందులో ఉన్నటువంటిది ఏంది, అయ్యేటటువంటిది ఒక కమిటీ అన్ని పేజీలు అన్ని వాల్యూమ్స్ ఆఫ్ లంసంగా అట్లా ఇస్తే అది ఈ ఉన్నటువంటి చట్టసభలో చట్టాలు చేసేటటువంటి వాళ్ళకు, ప్రజలకు అర్థం కావాలి కదా. దానిలో ఏంటి అసలు వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటిది ఏంటిది, ఇక్కడ మనం చూడాలి. ఒకటి రాజేష్ గారు, 1990 తర్వాత 90-91 టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి మనకు మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారు 2014 ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి వరకు కూడా, ఆ పీరియడ్ వరకు కూడా ఎక్కడైనా ఏ పార్టీకైనా పూర్తి స్థాయిలో పార్లమెంట్లో మెజారిటీ వచ్చిందా ఎక్కడైనా ఈ మధ్యకాలంలో? పివి నరసింహారావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత కూటములు, ఎన్డీఏలు, యూపీఏలు ఇవన్నీ వచ్చి యూపీఏ 1 యూపీఏ 2 ఇవన్నీ జరిగినటువంటి మనం చూసాం. వాజ్పేయి గారు ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, ఒక్కొక్కటి కోసం తక్కువై కూడా ప్రభుత్వాన్ని కూలిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం మనం. అయితే వీళ్ళు చేసినటువంటి సిఫారసు ఇది మంచిదా కాదా అని నేను చెప్పేదానికంటే కూడా కొంతమేరకు వీటిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్తా ఉన్నాం. ఈ మన దేశ జనాభా ఎంత, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశము, ఈ దేశంలో సార్వత్రిక ఎన్నిక అంటే సాధారణ ఎన్నికల లాంటివి ప్రభుత్వం కూలిపోవడము, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, ప్రభుత్వం కూలిపోవడం, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, ఇది సాధ్యమయ్యేటటువంటి పనేనా? దానికంటే కూడా ప్రత్యామ్నాయం చూడాలి. ఇప్పుడు ఒక పార్టీలో గెలుపొంది లేకపోతే కూటమిగా ఏర్పడి వాళ్ళ అవసరాల కోసము మళ్ళీ ప్రభుత్వాలను కొలగొట్టడము, వేరే వాళ్ళను ప్రభుత్వంగా ఏర్పాటు చేయడం, ఇదంతా జరుగుతున్నటువంటి దాన్ని ఫస్ట్ దాన్ని చట్టం చేసి అలాంటి ప్రయత్నం చేసినటువంటి సభ్యులను చట్టసభల నుంచి మళ్ళీ పోటీ అయ్యకుండా ఒక 3 దఫాలు 2 దఫాలు నిషేధించేటటువంటి పరిస్థితి తీసుకురావాలి. అలా పార్టీలు మారకుండా ఉండేటటువంటి ఒక పార్టీ సింబల్ పైన గెలుపొందినటువంటి వాళ్ళు ఇంకో పార్టీలో చేరకుండా ఉండేలా చూసుకోవాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు 4 సంవత్సరాలు పడిపోతుంది రాజేష్ గారు, ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత పడిపోతుంది, మిగిలిన కాలపరిమితి ఓన్లీ 1 ఇయర్. ఆ 1 ఇయర్ కోసం సాధారణ ఎన్నికలు పెట్టే పరిస్థితి మన దేశంలో మన ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా?
ఎన్ని 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 వేల కోట్లు దీనికి ఖర్చు అయ్యేటటువంటిది, ఎంత సిబ్బందిని వినియోగించాలి, అది 1 ఇయర్ కాల పరిమితికి అని చెప్తా ఉన్నారు. మనం ఒక్కసారి ఏంటంటే ఏదో రిపోర్ట్ ఇచ్చారు కదా, రిపోర్ట్ ఇచ్చారు బాగుంది ఇది, దీనికంటే కూడా సాధ్యాసాధ్యాలు, ఈ దేశంలో ఉన్న జనాభా, ఓటర్లు, ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపము, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఫోర్సు, ఎలక్టోరల్కి సంబంధించినటువంటి ఫోర్సు, ఇవన్నీ చూడాలి. దాంతోపాటు ఇక్కడ మనం చూడాల్సినటువంటిది, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ కూడా మార్చాలనేటటువంటి సిఫార్సు చేయడం ఒకటైతే, జమ్లీకి దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 32 పార్టీలు మద్దతు ఇస్తున్నటువంటివి, అందులో 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నటువంటిది, అది వాళ్ళకి ఇచ్చినటువంటి లేఖలు. మళ్ళీ ఇప్పుడు కాల్ ఫర్ చేస్తే మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. వీళ్ళకు చెప్పినటువంటి దానికి శాంటిటీ ఉండదు, ఒక మాట కట్టుబడి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. మారుతుందా జనరల్గా 100%? ఇప్పుడు రిపోర్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేటటువంటి బయటకు వచ్చిన తర్వాత రాజేష్ గారు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క వైఖరి మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ మనం జమిలీ ఎన్నికలు రావద్దు అని మనం చెప్పట్లేదు, జమిలీ ఎన్నికలు రావాల్సినటువంటిదే. అయితే ఈ మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతే, లేకపోతే పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, 4 సార్లు ఎన్నికలు పెట్టినా మ్యాజిక్ ఫిగర్ కంటే కింద వచ్చిందనుకోండి, ఏం చేస్తాం అప్పుడు మనం? కాబట్టి ఇది మనలాంటి ఇంత పెద్ద దేశంలో, ఇంత జనాభా ఉన్న దేశంలో సాధ్యపడకపోవచ్చు ఇన్ని పార్టీలు ఉన్నటువంటిది, ప్రాంతీయ పార్టీ శాతం ఎక్కువ. అలా కాకుండా మనం ఇంకో ఏం చేయవచ్చు అంటే రాజేష్ గారు, చిన్నగా ఈ సాధారణ ఎన్నికల కంటే ముందు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి, తర్వాత అందులో వాళ్ళు గెలుపొందిన దాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన స్థానాలను బట్టి, వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమేయాన్ని ఉండేటటువంటి విధంగా చేసి ఎక్కడికక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకురాగలిగితే, ఓవరాల్గా వచ్చేసరికి హైయెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళకి అధికారం ఇచ్చేటటువంటి విధంగా, అప్పుడు జాతీయ స్థాయిలో 1-2 పార్టీలు ఉంటాయి కాబట్టి అధ్యక్ష తరహా చెప్పలేను కానీ అమెరికా తరహాలో జరిగేటటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ఎన్నికలు అనేది తీసుకొస్తే కొంత మన భారతదేశంలో సాధ్యమవుతుందేమో అని అనుకుంటున్నాను. రైట్, ఓకే. వాజీ గారు, సో వారు చెప్తున్నట్టుగా ఇంత పెద్ద దేశంలో ఇన్ని పార్టీల మధ్య, సో ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేది, ఎందుకంటే పార్టీ అభిప్రాయాలు మళ్ళీ మారొచ్చు రిపోర్ట్స్లోని సిఫారసులు చూసి అనేది వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పిన దానికి నేను ఒక 2-3 అంశాలు జోడిస్తానండి. ఇవాళ ఇప్పటి ఈ ప్రపంచంలో 7 దేశాల్లో ఇట్లాంటి ఏకకాల ఎన్నికలు జరుగుతున్నాయని మనం చాలా సందర్భాలు చర్చించుకున్నాం. దాంట్లో దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్స్ అనే దేశాలు లాంటి దాంట్లో ఏకకాలంలో ఎన్నికలు, దాన్ని అధ్యయనం ఈ 7 దేశాల్లో ఈ భారతదేశం కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఏ తీరు ఇది సక్సెస్ రేట్గా ఉన్నదా లేకపోతే ఫెయిల్యూర్గా ఉన్నదా అనే విషయాన్ని కూడా ఈ యొక్క కమిటీ ఒకసారి మళ్ళొకసారి పునఃపరిశీలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పినట్టు ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక జనాభా గల ప్రపంచంలో 2వ దేశం మనది, చైనా తర్వాత మనదే ఉన్నది. సో కాబట్టి మరి ఇక్కడ ప్రజాస్వామ్య దేశాన్ని ఇది గొడ్డలు పెట్టుగా మారుతుందా అనే విషయాన్ని కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. అనేక సందర్భాలలో, ఎన్నికల సందర్భాలలో ఏకకాలం చేయడం వల్ల లాభాలతో పాటు మిగతా అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా అన్ని అనుకూలంగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవని, అందుకే నీళ్లు ఇవ్వలేకపోతున్నామనేది ఇవ్వడం సాధ్యం కాదు అంటూ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇటీవలే కోదాడకు నీళ్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇంతలోనే ఇద్దరు మంత్రులు విరుద్ధ ప్రకటనలు ఏంటనే రైతులు ఆగ్రహము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మాకు పంటలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా, మా పంటలు ఎండిపోతుంటే ఇలా చూస్తూ ఇలాగే చూస్తూ ప్రభుత్వం ఉంటుందా ఏమి పట్టనట్టు అని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి వాళ్ళు తమ ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. ఎండిన పంటల్ని చూపిస్తూ ఇదేనా కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి మార్పు అంటే కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాసుదేవ రెడ్డి గారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 3 నెలల కాలంలో మొత్తం కూడా మార్పు వచ్చింది అంటే నిజంగానే మార్పు వచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో, గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎక్కడ కూడా నీటి గోస లేదు, తాగునీటి ఇబ్బంది లేదు, అదేవిధంగా సాగునీటి ఇబ్బంది లేదు, కరెంట్ ఇబ్బంది లేదు. కానీ ఇలా 3 నెలలనే ఒక పక్క కరెంట్ రావట్లేదు, మరో పక్క సాగునీటికి ఇబ్బంది ఏర్పడ్డది. మనం అన్ని పత్రికల్లో చూస్తా ఉన్నాం గత 15-20 రోజులుగా. ఇంకా సమ్మర్, అసలు సమ్మర్ స్టార్టే కాలేదండి. మొత్తం ఎండిపోయిన పైర్లు, ఆ ఎండిపోయిన పైర్లను గొడ్డు గొద తినే పరిస్థితి మనం పత్రికల్లో ఫోటోలు కూడా చూసాం. అదేవిధంగా ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, గతంలో కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్న ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి నీ నియోజకవర్గంలో నీ సతీమణి గారు కోదాడ నియోజకవర్గం, నీది హుజూర్నగర్ నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో మొత్తం పైర్లు ఎండిపోతున్నాయని స్పష్టంగా పత్రికల్లో వచ్చింది. దాన్ని ఇస్తానని చెప్పి వారే మొన్న రివ్యూలో చెప్పిండ్రు.
అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కగా మాట్లాడడం ఒకటి ఏదైతే ఉన్నదో, కాళేశ్వరం ద్వారా నీ హుజూర్ నగర్ నియోజకవర్గం, నీ కోదాడ నియోజకవర్గం, అదేవిధంగా సూర్యాపేట జిల్లా, ఇట్లాంటి అనేక ఆ జిల్లాలో ఉన్న రైతాంగానికి బ్రహ్మాండమైన ఆనాడు కాలువల ద్వారా నీరిచ్చిన సందర్భం ఇవాళ తెలుస్తూ ఉన్నది, దాని వాల్యూ తెలుస్తూ ఉన్నది. ఇవాళ రాకపోవడం ఏంది కారణం ఏంది అంటే, మీరు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు చెరువులకు నింపడంలో కావచ్చు, వరద కాలువలకు వదిలివేయడంలో కావచ్చు, మీరు ఆలోచన చేయలేదు, అంటే రివ్యూ చేయలేదు. కనీసం మీకు ఎంతసేపు ఏం కావాలి? కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి, అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నెపం నెట్టి దాని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ కానీ ఈ రైత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగం విషయంలో కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో నిన్న ప్రధాన పత్రికల్లో వచ్చిందండి, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే తాగునీటికి ఇబ్బంది ఉన్నదని. ఎందుకు తాగునీటికి ఇబ్బంది వస్తూ ఉన్నది? ఎందుకు ఆ ఇబ్బంది తలెత్తా ఉన్నది? బ్రహ్మాండంగా నాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి కుళాయిల ద్వారా బ్రహ్మాండమైన నీటి ఫెసిలిటీ ఉండే కదా, మరి 9.5 సంవత్సరాలు మేము పరిపాలించినాం కదా, ఏనాడు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేదు కదా, మీరు ఏర్పడ్డ ఈ 3 నెలలనే ఎందుకు వస్తూ ఉన్నది? దానికి ఏం చెప్తారండి ఒక మంత్రి ఏం చెప్తారండి, వర్షాలు సరిగా పడతలేదు అన్నప్పుడు, అంటే మీ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి, మీరు ఉన్నప్పుడు వర్షాలు పడతలేవంటే మీ పరిపాలన కంత అధ్వానం ఉన్నదా? నేను యాక్చువల్గా ఇదే సాయంత్రం మేము డిబేట్ పెట్టాము. నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ నిన్న డేట్ వరకు రిలీజ్ చేశారు, సాధారణం కంటే చాలా జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది అనేది నిన్న స్వయంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ, వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళు వర్షం మీద వర్షం పడతలేదు కాబట్టి ఈసారి ఇట్టే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు అంటారు, మంత్రులు అంటారు. రెండవది అంటే సాగర్ నీటికి సంబంధించి, గతంలో సాగర్ నీటి మట్టం 504 అడుగులు ఉన్నా కూడా అప్పటి నల్గొండ మాజీ మంత్రి వారు జగదీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడి రైతుల కోసం నీళ్లు ఇచ్చిండు. కానీ ఇవాళ సాగర్ నీటి మట్టం 514 అడుగుల్లో ఉన్నా కూడా ఈనాడ ఈ యొక్క మంత్రులు వైఫల్యం అవుతుంది, ప్రభుత్వ వైఫల్యం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఇలా రైతాంగం కోసం ప్రత్యేకంగా మరి చర్యలు చేపట్టాలనే విషయాన్ని మరిచిపోయి రాజకీయం చేయడం ఏదైతే ఉన్నదో ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మేల్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదనేది మేము విజ్ఞప్తి చేస్తాం. వేణుగోపాల్ రెడ్డి 2015లో అంటే వారు ప్రస్తావించినట్టుగా 2015లో 508 అడుగులున్నా కూడా అప్పుడు రిలీజ్ చేసింది గవర్నమెంట్, బట్ ఇప్పుడు దానికంటే ఎక్కువగా నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా ఎందుకు విడుదల చేయలేకపోతుంది? రైతుల గోసా వాళ్ళ బాధలు తీర్చే ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఎందుకు జరగట్లేదు? కంక్లూడింగ్ చెప్పండి. 2015లో మీరు అన్నట్టుగా 508 అడుగులు ఉన్నప్పుడు కూడా రైతన్నల యొక్క గోసం చూసినటువంటి ప రభుత్వం, ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తేగానే డెడ్ స్టోరేజ్ వరకు వెళ్ళినా పర్లేదు, మీరు 508 అడుగులు ఉన్నప్పుడు కూడా మేము మనం ఎందుకు విడుదల చేయలేము, కొంతవరకైనా పంటలను రక్షించుకోవచ్చు అని చెప్పి యాసంగి పంటకు ఆ రోజు నీటి విడుదల అనేది చేసినటువంటి మనందరికి గుర్తుంది, అది వాస్తవం రికార్డులో కూడా. ఈరోజు 514 అడుగులు అంటే దాదాపుగా 6 అడుగుల నీటి మట్టము నాగార్జునసాగర్ జలాశయంలో 2015 యాసంగి కాలం అంటే ఈ సమయం కంటే ఎక్కువగా ఉంది అనేది మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా లేదు అనేది ఒకటి. ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం వారానికి ఒక రోజు 2 రోజులు వదిలినా కానీ ఆ కొద్ది కొద్దిగా పంటలైనా కాపాడుకునేటటువంటి రైతులు కనీసం వాళ్ళకు లాభాలు రాకుండా, అది లాభాల సంగతి దేవుడేరు, పెట్టినటువంటి పంట పెట్టుబడి అయినా బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది, తీయడానికి ఆస్కారం ఉంటుంది, అది ప్రయత్నం చేయాలి, వేసజాలకు పోకుండా ప్రయత్నం చేయాలి. రెండవది, వర్షాలు పడలేదు లేకపోతే కరువు వచ్చింది, ప్రభుత్వం వల్లనే వర్షాలు పడలేదు అని ఒక ఆయన చెప్తున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాడున్నటువంటి ప్రభుత్వం వల్లనే వర్షాలు పడలేదు, మరి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మరి అవగాహన రాహిత్యం అనేది వర్షాలు పడడానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందో, పార్టీలకు ఏం సంబంధం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఈ సంవత్సరం కూడా వర్షం పడదు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి? అంటే ఎక్కడో కాళేశ్వరంలో ఉన్నటువంటి నీటిని వీళ్ళంతా చెప్తా ఉన్నారండి, ఒక ఎకరాకు రాలేదు, అవన్నీ పోయాయి, రైతులు నమ్మారా నమ్మలేదా, ప్రభుత్వం మారింది, ఇదంతా జరిగిపోయింది. ఇప్పటికిప్పుడు మనకు సిద్దిపేట జిల్లాలోని ఆ ప్రాంతం నుంచి యాదాద్రి జిల్లాలోని భువనగిరి ప్రాంతానికి కాలువలో నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇది గతంలో ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు మీరు ఒక గంట సేపట్లో కెమెరా ఇచ్చి మీరు పంపించండి, పంపిస్తే మాధాపూర్ పక్కన మాధాపూర్ తుర్కపల్లి మధ్యన కాలువ నుంచి వాటర్ గత 2 నెలలుగా వెళ్తూనే ఉంది. మరి ఈ ఒక ప్రణాళిక ఉండి సాగర్లో ఒకవేళ నీటి మట్టం తగ్గినప్పుడు కొద్దిపాటి వర్షాలు మన రాష్ట్రంలో పడకపోయినా పైన ఎగువన కర్ణాటకలో మహారాష్ట్రలో పడితే కూడా మనకు గోదావరి పడుతూ ఉంటుంది, నాగార్జునసాగర్ శ్రీశైలం నిండి కిందికి వదులుతూ ఉంటుంది. అంటే ఉన్నటువంటి వాటర్ను ఎత్తుకోవడం ద్వారా కానీ పైకి తీసుకురావడం ద్వారా కానీ రైతన్నలకు అందించడము, సాగునీటి తాగునీటి వ్యవహారాలకు ఏ విధంగా వాడాలనే ప్రణాళిక ఉండాలి, దాని మీద రివ్యూ చేసి అవగాహన పెంచుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండాలి. మరి అది ఉందా?
మనకి ఇక్కడ కనపడుతున్నటువంటిది ఏంటంటే నీళ్లు లేవు, మేము ఇయ్యము, మీకు రావు, మీరు ఉంటే ఉంచుకోండి పంటలు, లేకపోతే తగలబెట్టుకోండి వదిలేసుకోండి అనేటటువంటి విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే రైతులు అధైర్యపడతారు. అది కాదు కదా, వాళ్ళకు ధైర్యం నింపాల్సినటువంటి ఇప్పుడు ఆ సాగర ఆయకట్ట ప్రాంతంలో సాగర్ ఎక్కడెక్కడ నుంచి అయితే నీటిని అందిస్తే ఆ ప్రాంతంలో మంత్రులు పర్యటన కొనసాగుతుంది అనుకున్నప్పుడు రైతులు ఏమంటారు, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తారు, రైతులను మా గురించి ఏదో ప్రకటన చేస్తారు, మమ్మల్ని ఆదుకుంటారని ఆశగా చూస్తారు. అది వదిలేసి రాజకీయాలు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు దిగాలు పడిపోయే పరిస్థితి ఉంటుంది, అధైర్యపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఆదుకున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రికార్డులు ఉంటాయి కదండి. వాళ్ళు ఏదో మనసులో అనుకుని చేసినాయి కాదు కదా, ఆ రికార్డులు తెప్పించుకొని చూస్తే కనుక ఖచ్చితంగా ఏం జరిగిందనే వాస్తవం తెలియడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ రెడ్డి గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.